హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ల పంపిణీలో సమన్వయకర్తలు గృహ సార్లు అయితే వెళ్తున్నారు వైకాపా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టి అంటే స్పష్టీకరణ చేశారనమాట ప్రతీ నెల ఒకటి నుంచి మూడవ తేదీ వరకు జరిగే పిన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జగనన్న సచివాలయ సమన్వయకర్తలు అదేవిధంగా గృహ సారథులు వారి పరిధిలోని గ్రామ వార్డు వాలంటీర్లతో కలిసి తప్పనిసరిగా పాల్గొనాలని వైకాపా కేంద్ర కార్యాలయం అయితే పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల సమన్వయకర్తలకు సూచించింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆ పార్టీ పంపిన సందేశం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయిందనమాట అయితే ఈ రోజు నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలోని గృహ సారథులు తప్పనిసరిగా పాల్గొంట పాల్గొనడంతో పాటు స్థానిక పార్టీ కేడర్ అంతా కూడా పాల్గొనాలని చూసుకోవాలని చెప్పారు అర్హులైన అందరికీ ఇళ్లకు మండల ఇన్చార్జి సచివాలయ కలిగిన సమన్వయకర్తలు గృహ సారథుల్లో పెన్షన్ అందలైతే చూడాలన్నారు పెన్షన్ పంపిణీలో భాగంగా గృహ సారథులు సందర్శించే ప్రతి ఇంట్లోని లబ్ధిదారులతో ఫోటో తీసుకుని గృహ సారథుల మండల వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా పోస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ రోజు నుంచి ఏదైతే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారో ఆ పెన్షన్ పంపిణీలో భాగంగా మీతో గృహ అయితే ఫోటో అయితే తీసుకుంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను